ఎంన్యూస్కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం తమ ఎస్టీ ఎస్సీ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి జిల్లాల్లో నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు మండపేట కల్వపువ్వు సెంటర్లో జరుగుతుందని మండపేట నియోజకవర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ నేతలు రెడ్డి రాజబాబు, దూలా వెంకన్నబాబు, ముమ్మిడివరపు బాపిరాజు తమ నాయకులతో కలిసి విజ్ఞప్తి చేశారు. గారు సుమారు 4 సంవత్సరాల 7 నెలలు 8 నెలలు ఈ పరిపాలనకే ప్రజల నుంచి ఎక్కడికెళ్ళో అనుచితమైనటువంటి స్పందన వస్తుంది. దాంట్లో భాగంగానే మరి బీసీ ఎస్సీ ఎస్టీ సాధికార యాత్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్న రోజు మనకి టీవీలో అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని, ఏం చేసింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఈ బీసీఎస్సీ ఎస్టీ సాధికార యాత్ర అనేటువంటిది ఏదో జరుగుతున్నది మన అండపేట నియోజకవర్గానికి రేపు 22వ తేదీ శుక్రవారం వస్తుంది. మొదటి 22వ తేదీ శుక్రవారం సాయంకాలం 4 గంటలకే కలపు సెంటర్లో బహిరంగ సభ. దీనికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మిత్రులు, ప్రజలు అందరూ కూడా ఈ బీసీ సాధికార యాత్ర అనేటువంటి బస్ యాత్రని జయప్రదం చేయవలసిందిగా మరి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి సవినంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడికెళ్ళా ప్రజలందరూ కూడా బ్రహ్మదం పెట్టేటువంటి విధంగా ఉంది. ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేనిఫెస్టోలు ఏదైతుందో 100కి 100% అమలు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడికెళ్ళా మన ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మదం పెడుతున్నారు. దీంట్లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కపిలేశ్వరం, రాయవరం, మండపేట రూరల్ మండలం, టౌను ఈ 4 ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ అమ్మాయిలు, మహిళలు ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఈ బస్ యాత్రని జయప్రదం చేయవలసిందిగా మీ అందరి ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కలుపు సెంటర్కి వచ్చేస్తారు. రాయవరం మండలం, అదేవిధంగా మెండపేట రూరల్ మండలం వీళ్ళందరూ కూడా ఈ 2 మండలాలకు సంబంధించి పూలే గారి విగ్రహం దగ్గర వంతెన దగ్గర నుంచి పూలేగారి విగ్రహానికి నివాళులర్పించి బీసీ సాధికార యాత్ర కాబట్టి ఆయనకు నివాళులర్పించి అక్కడ నుంచి మరి మెయిన్ రోడ్లోంచి వచ్చి కలపు సెంటర్లో ఈ బహిరంగ సభ ఉంటుంది. 4 గంటలకే ఈ సభ ప్రారంభమవుతుంది. 3 గంటలకే పూలేగారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడ నుండి 4 గంటలకి సెంటర్కి వస్తాం. 4 గంటలకు మీటింగ్ చూసుకుని 6:30 7 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించి జగన్ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి సభగా పట్టింది. తప్పనిసరిగా ఈ సభను జయప్రదం చేస్తారని చెప్పేసి మరొకసారి కోరుతున్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.